రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇది పెట్టి చూడండి. 24 గంటల్లో మీ కష్టాలు తీరిపోతాయి. మీరు అదృష్టవంతులు అవుతారని మనం చెప్పుకోవచ్చు. ఆ స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. అలానే కాకుండా ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారలాగా మారుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి శనివారము తిది రోజున ఈ యొక్క ఉపాయం అనేది ఖచ్చితంగా పాటించి చూడండి. దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే కనుకనండి, శనివారం తిది రోజున చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ యొక్క పరిహారం చేసినా ఇది ఒక్కటి పెట్టుకున్నా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పవచ్చు. మీకు ఉండే కష్టాలు కానీ, అలానే కాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి కానీ, అలాగే అప్పుల బాధల నుంచి కానీ మీరు సులభంగా బయటికి రాగలుగుతారు, బయటపడగలుగుతారని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ యొక్క చిన్న ఉపాయం అనేది పాటించి చూడండి. శనివారం తిది రోజున ఏంటంటే ఖచ్చితంగా చాలామంది కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. అలానే కాకుండా అప్పుల బాధల నుంచి మనం సులభంగా బయటపడుతూ ఉంటామని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటేనండి, చాలామంది కూడా కష్టాల పరంగా కానీ లేదంటే మీకు అంటే చాలా వరకు కూడా చెడు జరుగుతుంది, చెడు అంటే సమస్యలు వస్తున్నాయండి, మాకు ఎలాగైనా సరే అప్పులు తీరిపోవాలి, సమస్యలు అన్నీ తీరిపోవాలి, మాకు బాగుండాలి, ఉద్యోగం కావాలి, కొన్ని వ్యాపారాల్లో మేము సక్సెస్ కావాలి, అలానే కాకుండా మంచి జాబ్ రావాలనుకునేవారు ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే మీ జీవితం అనేది మారిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు కోరుకున్నది కూడా ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది. ఏమి లేదండి, ఈ పరిహారానికి కావలసింది ఏంటంటే ఒక గుప్పెడు బియ్యం కావాలి, అలానే కాకుండా ఒక చిటికెడు పసుపు కావాలి, అలాగే వచ్చేసి ఒక పసుపు రంగు వస్త్రంతో ఈ పరిహారం అనేది చేయాలి. అలా చేసేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి. ఉద్యోగ పరంగా మీరు ఆటంకాలు ఎదుర్కొంటున్నా, అలానే కాకుండా జీవితంలో చాలా వరకు కూడా మీకు కష్టాలు అంటే ఎదురవుతున్నాయి, కష్టాల బారిన పడుతున్నాము, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది కష్టం అనేది రావటం మేము చూస్తున్నామండి, గమనిస్తున్నామండి, ఎంత చేసినా కానీ అవి మాత్రం పోవటం లేదు, ఏం చేయాలి, ఏం చేస్తే అవి తొలగిపోతాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి. అలా చేసేసుకోవటం వల్ల ఏంటంటేనండి, ఖచ్చితంగా మీ జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటాం కదా, అంటే కష్టాల నుంచి బయటపడాలని, లేదంటే కోరుకున్న ఉద్యోగం కావాలని, లేదంటే మనకు శత్రువు బాధలు అంటే తొలగిపోవాలని, అప్పు తీరాలని, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడాలని, ఇలా ఏదైతే కోరుకొని ఈ యొక్క పరిహారం చేస్తామో మనము అది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి మీరు ఈ యొక్క చిన్న ఉపాయం అనేది రేపు శనివారం తిది రోజున చేయండి. ఈ యొక్క శనివారం తిది రోజున చేస్తేనే ఫలితం వస్తుందని కాదండి, ఏ శనివారమైనా పర్వాలేదు, అంటే నార్మల్గా మన వీలుని బట్టి మనం ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. 41 రోజుల పాటు చేసిన తర్వాత ఇదేంటంటే కనుక వెంకటేశ్వర స్వామి పటం వెనకాల పెట్టేసుకొని మనం ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు ఆ మూటని తీసేసి అగరబత్తులు వెలిగిస్తాం కదా, అప్పుడు ఆ ధూపం ఆ మూటకు చూపిస్తే సరిపోతుందన్నమాట. మన కష్టం అనేది తొందరగా తీరిపోతుంది, మన కోరిక ఏదైతే మనం కోరుకుంటామో అది తొందరగా నెరవేరటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు చక్కగా ఈ యొక్క ఉపాయం అనేది రేపు శనివారం తిది రోజున పాటించి చూడండి. అద్భుతమైన ఫలితం వస్తుంది, కానీ కాస్త సమయం అయితే పడుతుంది. అది 21 రోజులు కావచ్చు, 41 రోజులు కూడా కావచ్చు అండి. ఈ మధ్యలో మనకు ఫలితం అనేది రావడం జరుగుతుందన్నమాట. తొందరగా మనం ఫలితాలను పొందగలుగుతామన్నమాట. దీనికి పెద్దగా మనం ఖర్చు పెట్టకుండా మన చేతుల ద్వారా మనం పరిహారం చేస్తాం కాబట్టి కొంచెం సమయం పట్టినప్పటికీ కూడా మనకు ఫలితం అయితే రావటం మనం చూస్తామని చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే కనుక ఈ పరిహారం చెయ్యండి. అంటే మీకు ఏదైతే సమస్య కష్టం అలానే కాకుండా ఇబ్బంది ఉందని మీరు బాధపడుతూ ఉంటారు కదండి, అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈ పరిహారం అనేది చెయ్యండి. అలానే కాకుండా శనివారం మీరు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే మీరు నార్మల్గా ఏదైనా అంటే వర్క్ పరంగా మీరు బయటికి వెళుతూ ఉన్నట్టయితే, ఆస్తుల పరంగా డబ్బు కట్టడానికి ఇలాంటివి కొన్ని ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, శనివారం తిది రోజున ఒక 5 తులసి దళాలు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మనం కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరాన్ని ఆవునేతిలో ముంచి హారతినిచ్చి మీరు పని కోసం బయటికి వెళ్ళండి. ముఖ్యంగా శనివారం తిది రోజున హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి మనము చక్కగా ఆ స్వామివారి పటం ముందు పెట్టి ఒక 5 తులసి దళాలను పెట్టేసి దీపం
పెట్టుకొని బయటికి వెళ్తే ఆ పనులు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మళ్ళీ తిరిగి మనం ఇంటికి వస్తామన్నమాట. అంటే సక్సెస్ సాధించుకొని మనం ఇంటికి రాగలుగుతాము. ఈ ఒక చిన్న ఉపాయం అండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మాత్రమే అన్నమాట. ఇంకా అలానే కాకుండా మనం చెప్పుకున్న పరిహార పరంగా ఈ ఎప్పుడు మనం చూసేద్దామండి. ఉదయాన్నే లేచి మన పనులు చేసుకుని శుచిగా మన స్నానాలు చేసి మనం చెప్పుకున్న పరిహారం ఇప్పుడు చెప్పాం కదా, హారతి ఇచ్చిన తర్వాత ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి. ఏమీ లేదండి, మీరు ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి. పసుపు రంగు వస్త్రం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఆ స్వామివారికి ఇష్టంగా చెబుతూ ఉంటాము. అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా ఇష్టంగా చెబుతాము, పసుపు రంగు అంటే చాలా ఇష్టంగా వెంకటేశ్వర స్వామికి మనం చెబుతూ ఉంటాం. కాబట్టి శనివారం తిది రోజున పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రం అనేది తీసుకోవాలన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే మీ గుప్పెడు ఎవరైతే చేస్తారో, ఇప్పుడు మీకు అంటే మీ ఇంట్లో మీకే సమస్య ఉంది, మీకే ఉద్యోగం రావటం లేదు, ఎప్పుడు చూసినా కష్టాలు వస్తున్నాయి అనుకునే వారు ఏంటంటే మీ చేతుల ద్వారా ఒక గుప్పెడు బియ్యం పోయండి. గుప్పెడు బియ్యం పోసేసిన తర్వాత అందులో వచ్చేసి ఒక చిటికేడు అంటే రెండు చిటికేళ్ల పసుపుని పోసేయండి. పోసేసిన తర్వాత మీరు చక్కగా దాన్ని ఒక మూటలాగా కట్టండి, అంతేనండి. ఆ రెండు మాత్రమే పెట్టాలి, ఇంకా మన అందులో ఏది పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఒక చిన్న మూట అవుతుంది, అది చాలా చిన్న మూట అవుతుంది కాబట్టి అలా చిన్న మూటని కట్టిన తర్వాత స్వామివారి పటం ముందు పెట్టి మీరు ఏంటంటే కనుక రెండు అగరబత్తులను వెలిగిస్తాం కదా, మనం ముందుగానే అగరబత్తులను వెలిగిస్తాము. అలానే కాకుండా మనం చక్కగా దీపం పెట్టుకుంటాము, తులసి దళాలు పెడతాము, పూలను కూడా పెడతాం. కాబట్టి పెట్టిన తర్వాత మీరు ఈ మూటను కట్టిన తర్వాత ఆ అగరబత్తుల ధూపం వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఈ మూటకు చూయించి చేతిలో పట్టుకొని మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి. దేనికోసం చేశారు, దేనికోసం అంటే ఏది కావాలి, ఏదైతే మనం కోరుకున్నామో దాని గురించి మీరు సంకల్పం అనేది చక్కగా చెప్పుకోండి. ప్రతిరోజు కూడా మీరు ఏంటంటే కనుక ఇలానే అగరబత్తులు వెలిగిస్తారు కదా, దాని ధూపం ఆ మూటకు చూయించి మీరు చక్కగా ఏంటంటే దీపం పెట్టి ఆ తర్వాత మూటని చేతిలో పట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఉద్యోగ పరంగానా, వృత్తి పరంగానా, వ్యాపార పరంగానా, లేదంటే కష్టాలు అధికంగా వస్తున్నాయని బాధపడి అలానే కాకుండా ధనం రావటం లేదు, అప్పులు తీరటం లేదు, ఎన్నో రకాల సమస్యలు భరించలేక ఇబ్బంది పడిపోతున్నాం, ఇలా మనకు రకరకాలుగా ఉంటూ ఉంటాయి మానవ జీవితంలో. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలనేసి ఏదైనా సరే ఒకటి చెప్పుకోండి, 10 చెప్పితే అవి జరగవు, అలానే కాకుండా అవి సిద్ధింపబడవు. కాబట్టి ముందుగా ఒక్కటి చేసుకోండి, ఒక్కటి తర్వాత మిగతావన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు 1x1 అంటూ. అలానే కాకుండా మీరు ఇలా ఏదైనా సరే ఒక కోరిక కోరుకోండి, కోరుకున్న తర్వాత అదేంటంటే మళ్ళీ ఆ మూటనండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. వెంకటేశ్వర స్వామి పటం వెనకాలే 41 రోజుల పాటు ప్రతిరోజు కూడా పెట్టేసిన తర్వాత 41 రోజులు అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఆ మూటని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వదిలియండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఏదైతే అంటే ఇబ్బంది పెడుతుందో, సమస్య ఏదైతే బాధ పెడుతుందో, అలానే కాకుండా ఏ సమస్య వల్ల మీరు చాలా వరకు కూడా సతమతం అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, ఆ సమస్య కానీ ఆ కోరిక కానీ దానికి సంబంధించింది ఏదైతే చెడు ఉంటుందో అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది అనుకోండి మనం కోరుకున్నది మన సొంతం అవుతుంది, మనకు మంచి ఫలితం వస్తుంది, మన జీవితం అనేది మారుతుంది, అలానే కాకుండా మనకు మంచి జరుగుతుంది. చెట్టు మొదట్లో అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, ఎవరు లేని ప్రదేశం అంటే చెట్లు ఉంటూ ఉంటాయి కదా అక్కడ, లేదంటే పారే నీళ్లు చెడు నీళ్లు కాదండి, మంచి నీళ్లు పారుతూ ఉంటాయి కదా, ఇలా కాలువలు చెరువులు ఇలా ఆ నీటిలో మనం పడేసుకుంటే సరిపోతుంది. మంచి నీళ్లు ఉన్న దగ్గర అంటే వెయ్యండి, చాలా మంచిది అనమాట. ఎక్కడ పడితే అక్కడ వెయ్యకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనం మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఒక కోరిక తీరిపోయింది, ఇంకొకటి ఇలాగే పరిహారం అనేది చేసుకోవాలండి. అది కూడా మనం ఏంటంటే కనుక శనివారం తిది రోజున చేసుకుంటేనే మనకు ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటేనండి పురాణ గ్రంథంలో చేయబడ్డ పరిహారం కాబట్టి ఈ యొక్క ఉపాయం అనేది మీరు ఖచ్చితంగా పాటించి చూడండి, అద్భుతమైన ఫలితం అయితే రావటం మీరు గమనిస్తారని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే దీన్ని ఒక విధి విధానంగా పాటించి మీకు ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది పొందండి. అలానే కాకుండా శనివారం రోజు చేసుకుంటే మనకు మంచి ఫలితం అయితే 100% వస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసేసి మీరు ఫలితాన్ని పొంది చూడండి.